ఫ్రెండ్స్, ఇప్పుడే జూబ్లీ హిల్స్లో భారతీయ విద్యాభవన్ పోలింగ్ బూత్కి వచ్చాను. చాలా పెద్ద క్యూ ఉంది అక్కడికి. దూరంగా వరుణ్ బాబు, నిహారిక మా మిస్సెస్ ఉన్నారు. సో చాలా పెద్ద క్యూ ఉంది, ఇంకొక గంట నిర్ణయం పట్టించుంది. నాకు కొంచెం నిలబడే ఎక్కువసేపు నడుస్తాను కానీ నేను నిలబడటం కుదరదు. లక్కీ గారు వచ్చారు కాబట్టి క్యూలో వాళ్ళు పెట్టి ఇంటికి వచ్చాను. వచ్చి ఉందని కూర్చున్నాను. ఎంతసేపు అయినా ఎన్ని గంటలైనా వెయిట్ చేస్తాను ఓటు వేయాలి. సో ఓటు హక్కు అనేది రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ఒక వజ్రాయుధం లాంటిది. యాక్చువల్గా మనకి నచ్చినటువంటి ప్రభుత్వాన్ని దింపాలన్నా, నచ్చిన పార్టీని ఎన్నుకోవాలన్నా ఇది రాజ్యాంగం మనకు కల్పించిన ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఓటు వేయటం అనేది ఒక రాజ్యాంగమైన హక్కు. అలాగే ఓటు వేయటం అనేది కూడా రాజ్యాంగపరమైన బాధ్యత. ఈ బాధ్యత విస్మరించడం చాలా పెద్దది. నాకు నా ఉద్దేశం అయితే ఓటు వేయని వాడు అతి దుర్మార్గుడైనటువంటి, హంతకుడి కన్నా దారుణమైనటువంటి, స్కామ్స్ చేసేవాడి కన్నా, మాఫియా కన్నా, గూండా కన్నా వర్స్ట్ ఫీల్ అయ్యేవాడంటే ఓటు వేయను. సో ఒక పరమ దుర్మార్గుడు లంచగొండితనంతో కూడినటువంటి ఒక రాజకీయ నాయకుడు అంటే వాడు కూడా బెటర్ ఇంటి మీద ఓటు వేయనోడి మీద. ఓటు వేసే రోజు సెలవు వస్తే అది ఒక హాలిడేలాగా పరిగణించి దాన్ని ఒక ఎంజాయ్మెంట్గా తీసుకొని ఆటలాడుకొని అంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే వాళ్ళని అసలు ఇండియాలో తరిమేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒంట్లో బాగలేదు, అదే ఓట్లు కనపడలేదు, లేకపోతే ఆరోగ్యం బాగలేదు, ఇలా అనేక రకాల కారణాలతో ఓటు వేయలేకపోతే ఎక్స్క్యూజ్ ఉంది. అంతా హెల్త్ బాగుంది, అన్ని రకాలుగా ఫిట్లో ఉండి పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేయకుండా, ఓపిక లేకుండా వెళ్ళిపోయే వాళ్ళని మాత్రం అస్సలు క్షమించకూడదు. నేను ఒకటే చెప్తున్నాను, ఓటు వెయ్యని వాడు అడ్డగాడితో సమానం అని అడిగితే అన్ని రకాలుగా ఫిట్గా ఉండి ఓటు వేయని వాడిని పబ్లిక్ను చెప్పుకోవటాలని అవకాశం. సో ప్రతి వాళ్ళు ఓటు ఉపయోగించుకుంటారు.